శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి జనంతో జనసేన కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అలిపిరి గరుడకూడల్లో కొబ్బరికాయలు కొట్టి పోస్టర్ను ఆవిష్కరించారు. రేపు ఉదయం 10 గంటలకు స్కావెంజర్స్ కాలనీ నుంచి యాత్ర ప్రారంభమవుతోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. రేపటి నుంచి ఇక్కడున్న మా నాయకులందరూ ఆధ్వర్యంలో, యువత ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమంలో వెళ్తున్నాం. తిరుపతిని ప్రశాంత వాతావరణం ఉంచాలని, తిరుపతిలో ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు దౌర్జన్యాలు, తిరుపతిలో ఏ విధంగా అయితే ఈరోజు ప్రశాంత వాతావరణం లేదు, తిరుపతిలో గుండాయిజం రౌడీయిజం కబ్జా కూరలు ఎక్కువైపోయారు, ఇవన్నీ కూడా ప్రజలు తీసుకుందాం. ముఖ్యంగా గంజాయి ప్రదేశంగా తిరుపతి మారిపోయింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అవగాహన తీసుకురావాలి, జనసేన పార్టీకి ఆశీర్వదించాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలి. తిరుపతిలో జనసేన జెండా ఎగరాలన్న ఆశయంతో రేపటి నుంచి జనంతో జనసేన కార్యక్రమం ప్రతి ఇంటికి పాంప్లెట్లు కరపత్రాలు పోస్టర్లతో వెళ్ళి వాళ్ళందరూ మా ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నిస్తున్నాం. ఈరోజు అలిపిరి పాదాల చెంత జనసేన పార్టీ జనంతో జనసేన అనే పోస్టర్ ఆవిష్కరించి రేపటి నుంచి తిరుపతి నియోజకవర్గంలో ప్రతి వీధికి ప్రతి ఇంటికి పోయి జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి, ఈ రాష్ట్రంలో జరిగే వైఎస్ఆర్సీపీ అరాచకాల గురించి ప్రతి ఒక్క ఇంటికి తెలియజేసి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించవలసిందిగా తిరుపతిని ప్రజల్ని కోరుకుపోతున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున తిరుపతి ప్రజలను కూడా మేము విన్నవించుకొని పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చి ముఖ్యమంత్రిని చేయండి, పవన్ కళ్యాణ్ గారు ఏ అభ్యర్థిని చెప్తే ఆ అభ్యర్థిని గెలిపించండి, మీ సమస్యలు పూర్తిగా తీర్చే బాధ్యత మాది అని చెప్పి జనసేన పార్టీ తరఫున తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తిరుపతి అలిపిరి పాదాల చింత నుంచి జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు ఏ విధంగా పడుతున్నారో దాన్ని చూసి ఈ ప్రభుత్వం చేసే ఏదైతే అడ్డగోలు దౌర్జన్యాలు దోపిడీలు గంజాయి ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇలాంటివి కాకుండా నిజంగా మా నాయకుడు మచ్చలేని సూర్యుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణే. ఈరోజు దొంగే అమ్మో దొంగ అయ్యో దొంగ అన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 36 కేసులు పెట్టుకొనేసి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడంటే మచ్చలేని నాయకుడు మా జన్